వికారాబాద్ జిల్లా అధ్యక్షులు బీసీ సంఘం జాతీయ బీసీ సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కె యాదగిరి యాదవ్ గారు మరి అదేవిధంగా నరసింహన్న మాజీ చైర్మన్ బీసీ సంఘం మాజీ చైర్మన్ నరసింహన్న గారికి మరి మాజీ చైర్మన్ మాజీ సర్పంచ్ అశోక్ అన్న గారికి మరి మహేందర్ గారికి సత్యం గారికి ప్రవీణ్ గారికి కృష్ణ గారికి మరి అంజయ్య గారికి అంజీ యాదవ్ గారికి మిటక్ అంకల్ సర్పంచ్ మరి శ్యామ్ గారికి మరి పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జాతీయ అధ్యక్షులు ఆ కృష్ణన్న గారు మరి నా మీద ఎంతో నమ్మకం పెట్టి తెలంగాణ రాష్ట్రం బీసీ సంఘం ఉపాధ్యక్షులుగా నియమించడం మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆ కృష్ణన్న గారు గత 45 సంవత్సరాలుగా విద్యార్థుల కోసం విద్యా విద్యార్థులు బాగా చదువుకోవాలి విద్యా వ్యవస్థలో వెనుకబడిన కులాలు జాతుల విద్యార్థులందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పేసి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఆ కృష్ణన్న గారు మరి ఆయన ఆధ్వర్యంలో పనిచేయడం మరి నిజంగా కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి బీసీలకు రావాల్సిన ఏదైతే ప్రభుత్వం నుంచి సబ్సిడీలు ఉన్నాయో మరి అదేవిధంగా విద్యార్థుల పట్ల ముఖ్యంగా గురుకుల పాఠశాలలో కానివ్వండి మరి ఉన్నత విద్య కొరపైన కూడా మరి ఆర్ కృష్ణన్న అడుగుదాడలు నడుస్తూ విద్యార్థులకు ఆ దిశలు వారి విద్యాపై కృషి చేస్తామని తెలియజేస్తూ మరి తమ్ముడు యాదగిరి యాదవ్ మరి చాలా రోజుల నుంచి ఈ యొక్క సంఘంలో బాధ్యత తీసుకోవాలని అడగడం జరిగింది. మరి నాకు కొన్ని ఎక్కువ బాధ్యతలు ఉండడం వల్ల టైం చేయలేకపోయినాం. మరి ఈరోజు రాబోయే రోజులు బీసీలై కాబట్టి బీసీలకు ఖచ్చితంగా రాజాధికారం రావాలనే ఒక మంచి సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఈ యొక్క కమిటీలు బలోపేతం చేసి మరి ఎనుకబడిన జాతులన్నింటికి కూడా ఈ యొక్క రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా అభివృద్ధి కోసే దిశగా తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఆర్ కృష్ణన్న గారికి మరి తమ్ముడు యాదగిరి గారికి మిగతా బీసీ పరిగి కాన్స్టెన్సీ లెవెల్లో వికారాబాద్ జిల్లా బీసీ సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నేను కూడా మీ అందరితో పాటు కలిసికట్టుగా బీసీల ఉన్న అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ